ఈపీఎఫ్ఓలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా రూల్స్ అయితే రావడం జరిగింది. కొత్త నిబంధనలు అమల్లోకి అయితే తీసుకొచ్చింది అనమాట ఈపీఎఫ్ఓ. గరిష్టంగా 15 రోజుల్లో దరఖాస్తులు అయితే పరిష్కారం చేయడానికి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను. చందాదారుల పేరు, స్త్రీ లేదా పురుషుడు పుట్టిన తేదీ, తల్లి లేదా తండ్రి పేరు, బంధుత్వం, వివాహ స్థితి, చందాదారులుగా చేరిన తేదీ, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, ఉద్యోగం వదిలిపెట్టిన తేదీ, జాతీయత అంటే ఆధార్ నెంబర్ మార్చుకునేందుకు అవకాశం, ఐదు అన్నీ ఉంటుంది, అవన్నీ కూడా మార్చుకోవచ్చు. వివాహ స్థితి ఒక్కటి మాత్రమే 2 సార్లు సవరణ చేసుకోవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా ఒకసారి మాత్రమే సవరిస్తారు. ఏది అత్యవసర పరిస్థితుల్లో ఒకరికి మించి సవరణ చేయాల్సిన పరిస్థితిలో ప్రాంతీయ కమిషనర్ నిర్ణయం అయితే తీసుకుంటారు. వ్యక్తిగత వివరాల సవరణకు దరఖాస్తులో 2 కేటగిరీలుగా విభజించింది. ఉదాహరణకు పేరులో 2 అక్షరాల లోపు ఇంటి పేరు సరిచేయటం, అదేవిధంగా వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్పు వంటి వాటిని చిన్న సవరణగా చూస్తుంది. అంతకన్నా ఎక్కువగా పూర్తి పేరు, నమోదు, పుట్టిన తేదీ 3 ఏళ్ల కన్నా ఎక్కువగా సరిచేయటం తదితర అంశాలను పెద్ద సవరణగా లెక్కిస్తారు. పెద్ద సవరణపై జాతీయ అధీకృత అంటే సంబంధిత అధికృత అధికారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. చిన్న సవరణలు ఆధారాలకు సంబంధించిన 2 ధృవీకరణ పత్రాలు, పెద్ద సవరణకు 3 ధృవీకరణ పత్రాలు జత చేయాలి. యూనిఫైడ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసినప్పుడు ఆ దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి, ఆ తర్వాత దరఖాస్తు యజమాని లాగిన్లోకి అయితే వెళుతుంది. వ్యక్తిగత వివరాల సవరణలు అన్నీ కూడా సకాలంలో ఆమోదించకుంటే చందాదారులు ఈపీఎఫ్ఓ జిఎంఎస్ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసిన ప్రత్యేక కేటగిరీ కూడా సిద్ధం చేసింది. ఆధార్ లేకుండా ఎవరైనా చందాదారులు చనిపోతే వారసుడు లేదా నామిని ఇవ్వకుంటే కుటుంబ సభ్యులు లేదా వారసులు చందాదారుడి వ్యక్తిగత వివరాలు మార్పునకు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వచ్చు అన్నమాట. అక్కడ మూసివేసిన పరిశ్రమలో పనిచేసిన కార్మికుల జాయింట్ డిక్లరేషన్ క్లెయిమ్లను ఈ క్రింది అధికారులు ధృవీకరించవచ్చు. మేజిస్ట్రేట్ కానీ, గెజిటెడ్ అధికారి కానీ, పోస్ట్ మార్టర్ మాస్టర్ కానీ, ఎంపీ ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా నగరపాలక మున్సిపల్ సభ్యులు కానీ, ఈపీఎఫ్ సిబిటి ట్రస్టీలు కానీ, ఈపీఎఫ్ ప్రాంతీయ కమిటీ కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ, గుర్తింపు పొందిన విద్యాసంస్థల విభాగాధిపతి కానీ, గ్రామ పంచాయతీ అధిపతి కానీ, పంచాయతీ కార్యదర్శి, ఇక్కడ విఆర్ఓ కానీ, తహసీల్దార్ లేదా ఈపీఎఫ్ కమిషనర్ గుర్తింపు అయితే వచ్చనమాట. సో ఇలా ఇవన్నీ కూడా ఉద్యోగులు అంటే సవరణలు చేసుకోవడానికి ఈపీఎఫ్ఓలో చందాదారులందరూ కూడా ఇలా సవరణలు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇది మనకి ఎంప్లాయీలకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.